హలో అండి అందరూ ఎలా ఉన్నారు ఇవాళ నేను మీ ముందుకి ఒక వెరైటీ దోశ రెసిపీతో వచ్చేసానండి దీన్ని కొన్ని చోట్ల కారపు దోశ అంటారు కొన్ని చోట్ల మైసూర్ మసాలా దోశ అని కూడా అంటారండి అది ఎలా చేయాలో వాటికి ఏమేం కావాలో ఇప్పుడు చూసేద్దాం మొదటిగా మనకు కావాల్సిన దోశ బ్యాటర్ అండి ఈ దోశ బ్యాటర్ మీరు ఇక్కడ చూస్తే నేను నిన్న రాత్రి ఈ దోశని రుబ్బుకుని అలా ఫర్మెంటేషన్కి పెట్టేసాను చూడండి ఎంత చక్కగా పొంగిందో దీనికి నేను రెండు కప్పులు మినపప్పుకి ఆరు కప్పులు బియ్యం పోసి చేశానండి సో ఈ మైసూర్ మసాలా దోశకి దోశ బ్యాటర్ కాకుండా కావాల్సింది బంగాళదుంప కూర ఉల్లిపాయ కారం అండ్ పుట్నాల పొడి సో ఇవి ఎలా చేసుకోవాలో చూసేద్దాం మరి ఇంకెందుకు ఆలస్యం చేయడం ఫస్ట్ పుట్నాల పొడి ఎలా చేయాలో చూపిస్తాను పుట్నాల పొడి చాలా సింపుల్ అండి మీరు జస్ట్ పుట్నాలు తీసుకోండి ఇంకేది యాడ్ చేయొద్దు మిక్సీ కొట్టేయండి ఇట్లా పౌడర్గా రావాలి జీలకర్ర వద్దు ఉప్ప వద్దు కారం వద్దు ఏమీ వద్దండి ప్లెయిన్గా పుట్నాల పొడి సో అది చేసిన తర్వాత పక్కన పెట్టేసుకుని మనం ఫస్ట్ బంగాళదుంపలు ఉడికించుకోవడానికి పెట్టుకుందామండి ఈ బంగాళదుంపలు ఉడికించుకోవడానికి నేను ఇక్కడ ఎనిమిది వరకు బంగాళదుంపలు తీసుకుంటున్నాను తీసుకుని వాటిని హాఫ్గా కట్ చేసి కడిగి అప్పుడు నేను ఉడికించుకోవడానికి పెట్టుకుంటాను నేను చెప్పాను కదా ఇది కొన్ని చోట్ల కారం దోశ అంటారు కొన్ని చోట్ల మైసూర్ మసాలా దోశ అంటారని మీరు తిరుపతి సైడ్ వెళ్ళుంటే కారం దోశలు అని చెప్పేసి మొత్తం దోశకి కారం స్ప్రెడ్ చేసి ఈ పుట్నాల పొడి రాసి సైడ్గా ఆలు కూర ఇస్తాడండి అదే మీరు మైసూర్ సైడ్ వెళ్తే ఈ ఆలు కూడా మధ్యలో పెట్టేసి ఇస్తాడు ఆ స్టైల్లో నేను ఇప్పుడు చేస్తున్నాను ఈ మైసూర్ మసాలా దోశని చాలా బాగుంటుందండి మీరు ఇంతవరకు ట్రై చేసుకోకపోతే మాత్రం తప్పకుండా చేసుకోండి ఈజీగా అవుతుంది అండ్ చాలా ఎమ్మీగా ఉంటుందండి పిల్లలకు కూడా బాగా నచ్చుతుంది కారం దోశ కదా అని చెప్పేసి విపరీతమైన కారం ఉంటుందని మాత్రం అనుకోకండి నేను కుక్కర్లో పెట్టేసుకున్నాను బంగాళనుప్పలు ఇప్పుడు నేను ఉల్లిపాయలు తీసుకుని కట్ చేసేసుకుంటాను ఈ ఉల్లిపాయ కారం కోసం మనం ఒక ఐదు నుంచి ఆరు వరకు ఉల్లిపాయలు తీసుకుని బాగా కడుక్కొని వాటిని పెద్ద పెద్ద ముక్కలుగానే తరుక్కుంటామండి ఉల్లిపాయలు చిన్న ముక్కలు అవసరం లేదు ఈ ముక్కలు తరుక్కున్న తర్వాత మిక్సీలో వేసి మీరు మీకు టైం ఉంటే ఎండుమిరపకాయలని నానపెట్టుకుని అవి తీసుకుని వేసుకోవచ్చు లేదా ఉప్పు కారం డైరెక్ట్గా వేసుకున్నా సరిపోతుందండి ఎండుమిరపకాయలు నానపెట్టి వేస్తే కొంచెం కారం ఎక్కువ ఉంటుంది అండ్ రంగు కూడా చాలా ఎక్కువ వస్తుంది అదైతే గుర్తుంచుకోండి అదే చెప్పాను కదా ఈ ఉల్లిపాయ కారానికి ఉల్లిపాయలు ఉప్పు కారం అండి అంతే ఇంకేమీ ఉండదు సో మీరు ఇక్కడ చూస్తే నేను ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ ఉప్పు వేసాను అండ్ వన్ అండ్ హాఫ్ స్పూన్ ఆర్ టూ స్పూన్స్ నేను కారం వేస్తున్నాను మిక్సీ పట్టేసుకుంటున్నాను ఇదిగోండి ఇలా వస్తుందండి మీకు ఈ కారం కొంచెం నేను ఒక బాక్స్లోకి తీసుకుని ఒకసారి కలుపుకుంటున్నాను ఇది సో నా పుట్నాల పొడి రెడీ నా కారము రెడీ ఇప్పుడు నేను వెళ్ళిన బంగాళదుంప ఉడికిందా లేదా చూసుకుంటానండి బంగాళదుంపలు మీరు ఒక మూడు నాలుగు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోండి మరీ ఎక్కువ అవసరం లేదు అదిగోండి నాది ఆపేసుకున్నాను సో ఈ బంగాళదుంపలు కర్రీ చేసుకోవడానికి ఇంకో మెయిన్ ఇంగ్రీడియంట్ ఉల్లిపాయలు అండి సన్నగా పొడుగ్గా తరుక్కోవాలి ఈ బంగాళదుంప కూరకు మాత్రం ఉల్లిపాయలు అవి తరుక్కున్న తర్వాత మనం ఫస్ట్ ఈ కుక్కర్ నుంచి ఆలూని తీసేసి వాటర్ ఓట్ చేసి మిగతా ప్రాసెస్ చూద్దామండి నేను ఇది వాటర్ తీసేస్తున్నానండి మీరు ఇక్కడ చూస్తే వేడి నీళ్ళు తీసేస్తున్నాను కదా చాలామంది ఏంటంటే జనరలీ కూరలు ఉడికిచ్చిన నీళ్లు చాలా మంచివి అని చెప్పి సూపులకి వాటికి వాడుతూ ఉంటారండి కాకపోతే ఒక సరిషన్ బంగాళదుంపకు వాడే మాత్రం మీరు మళ్ళీ నీళ్లు ఉంచుకోకండి ఎందుకంటే బంగాళదుంప ఉడికినప్పుడు కొంచెం చెత్త వదులుతుంది సో అది మాత్రం కరెక్ట్ కాదండి అది మాత్రం ఉంచుకోకండి సో ఇక్కడ నేను బంగాళదుంపలు బాగా మీరు చూస్తే రన్నింగ్ వాటర్లోనే తొక్కు తీసేస్తున్నాను ఎందుకంటే బాగా వేడిగా ఉన్నాయి కదా అవి ఇలా తీసేస్తే ఏంటంటే మనకి ఈజీగా వచ్చేస్తుంది తొక్కు సో నేను అన్ని తొక్కులు తీసేసుకొని పక్కన పెట్టుకుంటానండి ఈ మనకి ఉల్లిపాయలు కూడా రెడీగా కట్ చేసేసుకుని ఉన్నాం కాబట్టి ఇంకా కూర చేసేసుకుందామండి మీరు ఇక్కడ చూస్తే నేను ఇక్కడ ఆయిల్ వేసి నార్మల్గా మనం పెట్టుకునే కూర తాలింపు పెట్టుకుంటానండి ఆవాలు జీలకర్ర శనగపప్పు మినప్పప్పు ఎండుమిరపకాయలు పసుపు వేసుకుంటున్నానండి నేను ఇక్కడ ఇవి కాకుండా నేను పచ్చిమిరపకాయలు కొందరు వేసుకుంటారు నేనైతే ఇక్కడ అంత కారం మేము తినం కాబట్టి పచ్చిమిరపకాయలు నేను వేయట్లేదండి కరివేపాకు కూడా వేసుకుంటున్నాను ఇవి వేసుకుని మనం బాగా ఆవాలు బాగా చిట్పట్లాడిన తర్వాత మిగతా వేసుకుని మనం కూర కూడా వేసుకుందామండి వీటిలోకి ఇంకోటి నేను కో కారం కొంచెం తక్కువగానే వేస్తున్నా వేస్తున్నాను కానీ చాలా తక్కువగా వేసుకుంటున్నాను మీరు స్పైస్ ఎక్కువ కావాలి అంటే మాత్రం వేసుకోండి కానీ మర్చిపోకండి ఉల్లిపాయ కారం కూడా రాస్తాం మనం సో మరీ ఎక్కువ స్పైసీనెస్ వచ్చేస్తుంది అది గుర్తుంచుకొని మీరు దీంట్లో కారం వేసుకోండి కూరలో మీరు ఇది దోశకి వాడుకోవచ్చు మీకు నార్మల్ తాలింపు వేసి చేస్తున్నాం కాబట్టి ఇది మీరు అన్నంలో కూడా తినచ్చండి అలాగో కూడా చేసుకోవచ్చు సో ఇది ఇప్పుడు తాలింపు అంతా వేశాను కదా కరివేపాకు వేసి ఇంకా ఉల్లిపాయలు వేసుకుందామండి ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మనం ఉల్లిపాయలు వేస్తాం కదండి మైసూర్ మసాలా దోశకి ఉల్లిపాయలు బాగా వేగాలండి లేదంటే కసకసలాడుతుంది కచ్చాగా మాత్రం ఉండకుండా చూసుకోండి ఇదిగోండి నా తాలింపు బాగా అయిపోయింది సో నేను దాంట్లో ఉల్లిపాయలు ఇప్పుడు వేసుకుంటున్నాను మీకు ఆ బంగాళదుంపలు బాగా ఉడికినాయి కాబట్టి మధ్య మధ్యలో ఉల్లిపాయలు తగులుతూ చాలా బాగుంటుందండి బాగా ఫ్రై అవుతాయి కాబట్టి ఉల్లిపాయలు టేస్ట్ బాగా వస్తుంది ఈ మైసూర్ మసాలా దోశ అండి మీ మీరు కర్ణాటకలో ఎక్కడ చూసినా కూడా దోశ స్పెషలిస్టులండి అండి కర్ణాటక వాళ్ళు మీకు వెళ్ళి చూస్తే బెన్నె దోశ అని వెన్నెతో దోశ చేస్తారు ఇక్కడ అది కాకుండా మైసూర్ మసాలా దోశ చేస్తారు ఈ మైసూర్లోనే ప్రత్యేకంగా ఎర్ర చట్నీ అని చెప్పేసి కెంపు చట్నీ అంటారన్నమాట ఎరుపు అంటే కెంపు వాళ్ళకి ఆ ఎర్రచట్నీ రాసి ఇలా కూర పెట్టి చేస్తారండి అందుకే దానికి మైసూర్ మసాలా దోశ అని పేరు వచ్చింది సో అలా చూస్తే ఇది మా నేను ఇప్పుడు ఆ ప్రాసెస్లోనే చేస్తున్నాను తిరుపతిలో దొరికే కారం దోశకైతే మాత్రం మనం ఈ మసాలా దోశ విడిగా పెట్టుకుంటామండి నేను చెప్పినట్టు మనం దాంట్లో దోశలో అయితే స్టఫ్ చేయము సో అదండి నే నాకు చాలా బాగా గుర్తు చిన్నప్పుడు అయితే దోశలు అంటే మా అమ్మని కారం దోశ చేయి కారం దోశ చేయి అని చెప్పేసి చెప్పేదాన్ని అనమాట సో ఇక్కడ ఇలా చూస్తే ఈ ఆలు ఉడికిపోయింది కానీ నేను చిన్న చిన్న పీసెస్గా చేసుకుంటున్నాను ఇంకా మ్యాష్ చేసుకుంటున్నాను చాలా బాగా వస్తుంది అండ్ కొంచెం ఉప్పు కారం రెండు వేసుకుంటున్నాను నేను చెప్పాను కదా కొంచెం కొద్దిగానే వేసుకుంటున్నాను కారం మీకు స్పైస్ ఎక్కువ కావాలంటే మాత్రం పచ్చిమిరకాయలు వేసుకోండి నేనైతే వేసుకోవట్లేదు సో అయిపోయిందండి అది నా కూర రెడీ అయిపోయింది నా ఉల్లిపాయ కారము రెడీ అయిపోయింది పుట్నాల పొడి కూడా రెడీగానే ఉందండి సో మనకి ఇంకా రెడీ కావాల్సింది ఒక్కటే మన దోశ ఇంకా చేసుకుందామండి ఆ దోశని ఎవరైనా ఇంటికి ఫ్రెండ్స్ వస్తే ముందుగా ప్రిపేర్ చేసుకుని ఇది చేయండి వదలు చాలా బాగా నచ్చుతుంది ఈ దోశ వెరైటీ ఎవరికైనా సరే ఇంకా ఏంటంటే మనం ఇది ఉల్లిపాయ కారము పుట్నాలు రాసినప్పుడు నెయ్యి రాస్తామండి అందుకని దీన్ని కారం దోశ అని కూడా అంటారు చాలామంది మీరు హోటల్స్లో వినుంటారు అదిగోండి ఆల్ త్రీ ఇంగ్రీడియంట్స్ మన కూర పచ్చడి అండ్ పొడి మూడు రెడీ అయిపోయినాయి ఇంకా మనం దోశ బ్యాటర్ రెడీ చేసేసుకుని మనం చేసేసుకుందామండి దోశ దోశ బ్యాటర్ రెడీగానే ఉంది కదా ఏంటి మళ్ళీ రెడీ అంటారా ఏం లేదండి అది తీసుకుని మనం గట్టిగా రుబ్బుకున్నానండి నేను దాన్ని ఒక గిన్నెలోకి తీసుకుని వాటర్ కలుపుతాను అప్పుడు మనం యూస్ చేసే కన్సిస్టెన్సీ వస్తుంది ఇంకోటి మీరు గుర్తుంచుకోవాల్సింది దోశ బ్యాటర్ ఎప్పుడు దోశ కానీ ఇడ్లీ బ్యాటర్ కానీ తీసేటప్పుడు బాగా తిప్పి తీయండి అప్పుడే బాగా ఫ్లఫీగా వస్తాయి అండ్ ఈ మైసూర్ మసాలా దోశ లేదంటే ఘీ కారం లేదంటే కారం దోశ మా అమ్మ స్పెషలిస్ట్ అండి అసలు మా ఇంట్లో వాళ్ళందరికీ తెలుసు అనమాట కారం దోశలు అంటే మా మదర్ చేస్తారు అని చెప్పేసి ఇవాళ కూడా మీరు అబ్జర్వ్ చేసుకుంటే మా అమ్మే చేస్తానండి కారం దోశలు సో స్పెషలిస్టుల చేత చేయించుకోవడమే బాగుంటుంది కదా అందుకని ఆవిడ చేత చేయిస్తున్నాను నేను కారం దోశ ఇంకొకటి మీరు ఇక్కడ చూస్తే నేను వాటర్ పోసుకుంటున్నది కొంచెం వైట్గా ఉన్నాయి కదా అది మనం దోశపిండి రుబ్బినప్పుడు మనం బయటికి తీస్తున్నప్పుడు కొంచెం వాటర్ మిగులుతాయి ఆ వాటరే యూస్ చేసుకుని చేస్తున్నాను నేను దానివల్ల టేస్ట్ బాగా వస్తుంది నేను ఉప్పు ముందే వేసుకుని ఉంచాను దోశపిండిలో సో మళ్ళీ సపరేట్గా వేయట్లేదు మీరు వేసుకోకుండా ఉంటే ఇక్కడ వేసుకోండి సో దోశ బ్యాటర్ కూడా రెడీ అయిపోయింది కాబట్టి ఇంకా పెనం పెట్టేసి దాని మీద దోశలు వేసుకుందామండి ఎదుకోండి దోశ వేస్తున్నాను సో మా అమ్మ ట్రెడిషనల్ పద్ధతిలో చేస్తోంది తన దోశలు నేను చెప్పాను కదా ఆవిడ చేసే దోశలకి చాలా పేరు ఉందనమాట మా ఫ్యామిలీలో అండ్ ఇంకొకటి ఏంటంటే ఆవిడ దోశలు కూడా చాలా పెద్దగా ఉంటాయండి నేను ఇండక్షన్ స్టవ్ మీద పెట్టాను మీరు చూస్తే ఇండక్షన్ స్టవ్కి తగ్గ ఫ్రై ప్యాన్ పెట్టాను నేను సో అందుకని తన దోశలు కొద్దిగా చిన్నగా వస్తున్నాయని చెప్పి కూడా మా అమ్మ గొడవ చేసింది తనది ఏంటంటే ఫుల్ సైజ్ మనకి హోటల్లో దొరికినంత పెద్ద పెద్ద దోశలు ఇస్తుంది మా అమ్మ ఇంట్లోనే సో ఇది వైపు కాలగానే రెండో వైపు తిప్పుకుని రెండో వైపున మనం అన్నీ రాసుకుంటామండి కారము అవి సో బాగా కాలాలి ఒకవైపు వైపు తిప్పిన తర్వాత మనం సిమ్ చేసుకోవాలండి ఎందుకంటే మనం అవన్నీ రాస్ రాయడానికి ఒక త్రీ ఫోర్ మినిట్స్ పడుతుంది కాబట్టి మనం సిమ్ చేసుకుంటే మరీ మాడకుండా వస్తుంది లేదంటే మాడిపోతుంది అది గుర్తుంచుకోండి అండ్ మీరు ఇంకొకటి అబ్జర్వ్ చేస్తే ఎటువంటి దోశకైనా సరే మనం తీసేటప్పుడు మీరు చాలామంది చేసే తప్పు ఏంటంటే దోశ పైకి లేపేటప్పుడు బలవంతాన్ని లేపుతారు అలా అయితే ఎప్పుడు లేపకండి దోశ బాగా కాలిందంటే సైడ్స్ అదే లేచిపోతుంది ఈజీగా వచ్చేస్తుంది సో నేను దోశ వెనక సైడ్ తిప్పుకున్నాను ఇప్పుడు మన టచ్ ఇచ్చేసేద్దాం అదిగోండి ఉల్లిపాయ కారం రాస్తోంది మా మమ్మీ ఇది ఈ ఉల్లిపాయ కారం మొత్తం స్ప్రెడ్ చేసి దాని మీద పుట్నాల పొడి వేసి దానికి నెయ్యి రాస్తారండి అప్పుడు మీకు అనిపిస్తుంది తింటే ఆహా ఇది కదా ఇది కదా దోశ రుచి అని చాలా బాగుంటుందండి సో మొత్తం స్ప్రెడ్ అయ్యేటట్టు చూడండి సైజ్లో కూడా ఎడ్జస్ కూడా అంటాలండి ఎడ్జస్లో చాలా మంది వదిలేస్తూ ఉంటారు సో అలా వదలకుండా మొత్తం ఎడ్జస్ వరకు రాసుకోండి రాసుకున్న తర్వాత అప్పుడు పుట్నాల పొడి వేసుకుందాం అందుకనే పుట్నాల పొడి మనం ఇక్కడ ఉత్తగా వేయిస్తున్నామండి పుట్నాల పొడిలో ఉప్పు ఏమీ వేయట్లేదు ఎందుకంటే ఆల్రెడీ కూరలో ఉప్పు ఉంటుంది ఈ ఉల్లిపాయ కారంలో ఉప్పు ఉంటుంది మరి ఇంకా ఉప్పు కంటెంట్ చాలా ఎక్కువైపోతుందండి మనం పుట్నాల పొడిలో కూడా వేసుకుంటే సో అందుకని మనం వేసుకోమన్నమాట సో మీరు ఇక్కడ చూస్తే పుట్నాల పొడి వేసిన తర్వాత నెయ్యి వేసి అట్లీస్ట్ ఒక రెండు చెంచాలు మూడు చెంచాలు నెయ్యి వేసి అప్పుడు స్ప్రెడ్ చేస్తారండి దాన్ని ఆ స్ప్రెడ్ చేసిన దాని మీద మనం కూర పెట్టుకుంటాం ఇక్కడికి మాత్రమే ఆపేసారనుకోండి మీరు నేను చెప్పినట్టు ఘీ కారం దోశ ఇక్కడికి అవుతుంది మనం ఇదే ఫోల్డ్ చేసుకుని తినేసామనుకోండి కూర పెట్టుకోకుండా దీని ఘీ కారం దోశ అంటారు కానీ నేను ఇక్కడ మైసూర్ మసాలా చేస్తున్నాను కాబట్టి కూర అయితే కంపల్సరీగా పెట్టుకుంటాను ఆహా ఇలా చూస్తుంటేనే ఎమ్మీ యమ్మీగా ఉంది తినేయాలనిపిస్తోందండి అనిపిస్తోందండి మీకు అనిపించట్లేదా నోరూడటం లేదా నాకు తెలుసులేండి నోరు ఊరుతుంది మీరు కూడా అందుకే చేసుకోండి చాలా బాగుంటుంది సో ఇప్పుడు నేను కూర తీసుకొని అఫ్ కోర్స్ మా మమ్మీ తీసుకుంటున్నారు తీసుకుని ఆ కూరని పెడుతున్నాను ఇక్కడ పెడుతోంది ఆవిడ చూ చూడండి అట్లా లాగా చేసుకుని మధ్యలోకి పెట్టుకుంటారండి పెట్టుకుని ఇప్పుడు ఫోల్డ్ చేస్తారనమాట అంతేనండి ఆ ప్రాసెస్ సో ఇది మనం ఇప్పుడు ఫోల్డ్ చేసుకుంటే మైసూర్ మసాలా దోశ రెడీ ఇప్పుడు మనం ఇది తీసేసి ఒక ప్లేట్లో పెట్టుకుంటే ఈ దోశ తినడానికి రెడీ అయిపోతుంది సో మీరు ఈ ప్రాసెస్ అని చెప్పేసి ఇంకోసారి క్వెక్ గా మనం ఇది వస్తా చూసేద్దామండి ఎలా చేసేయాలో అదిగోండి నా రెండు దోశలు రెడీ అయిపోయినాయండి సో దీనికి నేను పుట్నాల కొబ్బరి పచ్చడి వేసుకుని తింటాను దీనికి ఈ చట్నీ ఇట్ ఈస్ కూడా బాగుంటుంది మీరు తినాలనుకుంటే దాంతో కూడా తినచ్చండి ఇదిగోండి మీకు ఇది రెడీ అయిపోయింది కాబట్టి ఇప్పుడు దీన్ని కట్ చేసి చూపిస్తున్నాను మీకు లోపల స్టఫింగ్ కోసం అని మనము ఆలు చాలా పెట్టుకున్నాం కదండి వన్ ఫుల్ దోశ చాలా హెవీ అయిపోతుంది సో ఇలా మీరు పాచకా చేసుకుని చిన్నపిల్లలకైతే హాఫ్ హాఫ్ ఇచ్చినా కూడా సరిపోతుంది మీరు ఆలును అక్కడ మీకు కనిపిస్తోంది చూడండి ఎర్రకారం అది చూపించడానికైనా అలా కట్ చేసి చూపిస్తున్నాను అదండి రెడీ అయిపోయింది మన రెసిపీ మీకు ఈ వీడియో ఖచ్చితంగా నచ్చుంటుంది సో లైక్ చేయండి మా మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఐకాన్ నొక్కండి కొత్త వీడియోస్ నోటిఫికేషన్ కోసం థ్యాంక్ యూ అండ్ హ్యాపీ కుకింగ్